రుద్రంగి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదివే 10వ తరగతిలో 9.7 జీపీఏ సాధించిన జుమిడి రాజేష్ అనే విద్యార్థిని సాల్వాతో సన్మానించి పట్టుబట్టలు పెట్టి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ తరే ప్రభలత మనోహర్ ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల్లో పుట్టిన రాజేష్ 10వ తరగతిలో మంచి మార్కులు సాధించడం చాలా గర్వంగా ఉందని అన్నారు. రాజేష్ అమ్మా నాన్న రోజువారీ కూలిపడి చేసేవారని తల్లిదండ్రుల కష్టం చూసి రాజేష్ కష్టపడి చదివి 9.7 జీపీఏ సాధించాడని అన్నారు. రాజేష్ ఇలాంటి జీపీఏలు ఎన్నో సాధించాలని తమ వంతుగా ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయం అందజేశామని అన్నారు. అలాగే ఉపాధ్యాయ బృందం తరపున కూడా రాజేష్ ఉన్నత చదువులకై ఆర్థిక సహాయం అందజేశారు. ప్రతి ఒక్కరూ రాజేష్ను ఆదర్శంగా తీసుకొని 10 జీపీఏ సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి సర్పంచ్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు పిడుగు లచ్చిరెడ్డి, సుర యాదయ్య నాయకులు, చెలకల తిరుపతి ప్రధాన ఉపాధ్యాయుడు అంబటి శంకర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సర్పంచ్ బై హార్డ్ వర్క్ అండ్ మై టీచర్స్ అండ్ మై ఎంకరేజింగ్ మై పేరెంట్స్. హై స్కూల్లో గత సంవత్సరం 10th బ్యాచ్లో రాజేష్ అనే అబ్బాయికి 9.7 మార్కులు రావడం, ఆ కార్యక్రమంలో రచ్యం గారు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి మా గ్రామ సర్పంచ్ గారి చేతుల మీదుగా నగదు 3,16, అదేవిధంగా అధ్యాపక బృందం కూడా వారికి తోచినంత ఇచ్చి మేము కూడా మాకు వీలంత ఆ అబ్బాయికి సహాయ సహకారం చేసినాం. ఆ అబ్బాయిని ఈరోజు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఇదే స్ఫూర్తితో మన రుద్రం గ్రామంలో పిల్లలు కూడా అందరూ మరి కడు పేదరికంతో ఉన్నటువంటి ఆ యొక్క అబ్బాయిని చూసి మన పిల్లలందరూ కూడా ఆ స్థాయిలో ఎదగాలి, అంటే ఆ చదువు స్థాయిలో ఎదగాలి ఉన్నత శిఖరాలకు. యువతీ యువకులకు నేను ప్రత్యేకంగా కోరుకున్నది ఏంటంటే మీకంటూ ఒక లక్ష్యం పెంచుకొని ఇవాళ ఆస్తులు అంతస్తులు ఏది కూడా మీ దరిదాపులో రాకుండా కేవలం చదువు అనే దాంతో చదువు అనే ఆయుధంతో ఒక లక్ష్యాన్ని ఎంచుకోవని చెప్పి తెలియజేస్తూ దానికి తోడుగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ గవర్నమెంటు స్కూల్ కాదు, ఇది ఒక కార్పొరేట్ స్కూల్గా ఖచ్చితంగా మేము తీర్చిదామని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందం ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క భవిష్యత్తు కోసం బాటలు వేసే వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరు ఈ స్కూల్లో చదువుకునే స్టూడెంట్ ప్రతి ఒక్కరు ఇంప్రెసివ్గా రాజేషన్ తీసుకొని ఖచ్చితంగా మీరు ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకోవని చెప్పి కోరుకుంటూ రానున్న రోజుల్లో ఇలాంటి మంచి మంచి 9.7 కాకుండా 10/10 సాధించే విధంగా ఈ స్కూల్లో ఉన్నటువంటి అధ్యాపక బృందం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హై స్కూల్లో రాజేష్ అనే వ్యక్తి 9.7 మంచి స్కోర్తో పాస్ కావడం జరిగింది. కాబట్టి ఆయనకు కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఈరోజు ఆయనకు మా వంతు తోచినంత సహాయం చేయడం జరిగింది. ఎందుకంటే రాజేష్ గతంలో 6th నుంచి 10th వరకు హాస్టల్లో ఉండి తన తల్లిదండ్రులు చాలా బీద కుటుంబంలో ఉన్నటువంటి రాజేష్ ఇప్పుడు 9.7 సాధించడంలో చాలా గర్వకారణం. ఎందుకంటే చాలా కష్టపడి చదవడం వల్ల 9.7 సాధించగలిగాడు. ఇటువంటి స్ఫూర్తిని ఇక్కడ ఉన్న హై స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి నేను రోల్ మోడల్గా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని స్టాఫ్ కూడా చాలా కష్టపడుతుంది. మార్నింగ్ 5 నుంచి 6 వరకు ప్రతి ఒక్క విద్యార్థి గురించి ఇక్కడ ఉపాధ్యాయులు ఆలోచిస్తారు. కాబట్టి ఉపాధ్యాయుల యొక్క సేవలు సద్వినియోగం చేసుకొని రుద్రంగి గ్రామానికి ఒక మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రాజేష్ ఇంకా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను.